हाई फ्रेंड्स हाई एवरीवन वेलकम टू अवर चैनल बीएस सिविल इंजीनियर मन वीडियो में मनम वेल फाउंडेशन्स सिंकिंग गुरिंची सिंकिंग प्रोसेस ऑफ वेल फाउंडेशन्स गुरिंची तेलुसुकुंदाम सो मुंदुगा असलु ई वेल फाउंडेशन लो उन्न कंपोनेंट्स एंटी अन्नदी चूद्दाम इंदुलो मन की वेल फाउंडेशन लो चूसिनट्लयिते बॉटम पार्ट वेल फाउंडेशन इंदुलो मन की एंटंटे वेल कर्ब वेल स्टेनिंग अनि उंटायि सो अलागे वेल कैप कूडा उंटुंदन्नमाट वेल फाउंडेशन की वच्चेसरिकी त्री कंपोनेंट्स वेल कर्ब वेल स्टेनिंग वेल कैप सो ई वेल स्टेनिंग एरेक्ट चेसिन तर्वात दान्नी लोपडिकी ग्राउंड लोपडिकी एला सिंक चेस्तारु अदे चूडाल मनं सो इंदुलो मनकी मेन गा ई वेल स्टेनिंग सिंकिंग चेसिनप्पुडु मनकी इंदुलो డ్రెడ్జింగ్ అనేది చేస్తారన్నమాట ఆ డ్రెడ్జింగ్ అనేది ఏ విధంగా చేస్తారో అన్నదే మనం ఇక్కడ చూద్దాం డ్రెడ్జింగ్ చేసినప్పుడు అది ఎలా లోపలికి వెళ్తుంది అన్నది సో ఈ వెల్ ఫౌండేషన్స్లో షేప్స్ చూసినట్లయితే కనుక మనకి సర్క్యులర్ వెల్స్ రెక్టాంగులర్ వెల్స్ డబుల్ రెక్టాంగులర్ వెల్స్ డబుల్ ఆక్టాగనల్ వెల్స్ డబుల్ డి వెల్స్ ట్విన్ సర్క్యులర్ వెల్స్ ఇలా చాలా షేప్స్ ఉన్నాయి సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మనకి క్రాస్ సెక్షన్ చూస్తే ఇలా ఈ విధంగా లోపలికి మనం డ్రెడ్జింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట వెల్ స్టెయినింగ్ని లోపల డ్రెడ్జింగ్ ఎప్పుడైతే కంటిన్యూస్గా లోపల డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారో ఈ స్టెయినింగ్ అన్నది లోపలికి దిగుతూ ఉంటుందన్నమాట ఓకే సో ఇందులో యూజ్ చేసే టూల్ ఏంటంటే డ్రెడ్జర్ యూజ్ చేస్తారు ఈ డ్రెడ్జర్ని ఏమంటారు అంటే కామ్షల్ బకెట్ ఆర్ గ్రాబ్ బకెట్ అని చెప్పంటారు అదే గ్రాబర్ అని కూడా అంటారు సో దీని హెల్ప్తోనే మనం లోపల ఉన్న సాయిల్ని డ్రెడ్జింగ్ చేస్తాం అన్నమాట ఇక్కడ చూడండి సో ఇక్కడ ఉన్న సాయిల్ని డ్రెడ్జింగ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు అయితే ఇక్కడ ఈ వెల్ షేప్ వచ్చేసరికి డబల్ డి వెల్ అన్నమాట ఈ వెల్ షేప్ అందుకే అక్కడ చూపించాను నేను మీకు సో ఇప్పుడు ఈ మన ఈ బకెట్ని లోపలికి దింపుతున్నారు కదా సో వన్స్ ఈ బకెట్ లోపలికంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బాటంలో ఉన్న సాయిల్ని అది ఎక్స్క్వేట్ చేసి పైకి తీసుకొస్తుంది ఈ బకెట్ ఓకే ఇది అరౌండ్ ఒక 2 to 3 minutes పడుతుంది లోపలికంటే వెళ్ళడానికి అంటే మన డెప్త్ ఒక 40 meters దాకా ఉంది ఇక్కడ 40 meters డెప్త్కి వెళ్ళి అక్కడ ఉన్న సాయిల్ని ఇది గ్రాప్ చేసుకుని బయటికి తీసుకొస్తామన్నమాట మీకు ఈ విధంగా ఈ ఎక్స్కవేషన్ ప్రాసెస్ అన్నది చేయడం వల్ల మనకి కంటిన్యూస్గా ఈ వాల్లా కనిపిస్తుంది కదా ఈ పైన సో ఇది స్టెయినింగ్ అన్నమాట ఈ స్టెయినింగ్ లోపలికి దిగుతూ ఉంటుంది కంటిన్యూస్గా చేస్తారు ఒక 2 to 3 days చేస్తే మనకు ఒక 0.5 meter డ్రెడ్జింగ్ అన్నది జరుగుతుంది 0.5 meter సింకింగ్ అన్నది జరుగుతుంది చూడండి ఇదిగో ఇప్పుడు ఈ బకెట్ పైకి వస్తుంది సో ఈ ఒక ట్రిప్కి మనకి దగ్గర 1 to 0.5 cubic meter నుంచి 1 cubic meter మధ్యలో క్వాంటిటీ అన్నది కలెక్ట్ చేయడం జరుగుతుంది అది ఆ గ్రాబర్ యూస్ చేసి లేకపోతే కామ్షల్ బకెట్ అని చెప్పి అన్నాం కదా గ్రాబ్ బకెట్ ఆర్ కామ్షల్ బకెట్ సో దీన్ని యూస్ చేసి మనకి డ్రెడ్జింగ్ అన్నది చేస్తారు సో మీరు చూసినట్లయితే ఈ మధ్యలో మనకి లోపల ఈ బకెట్ లోపల మనకి శాండ్ కలెక్ట్ అయి ఉంటుంది అదిగో వచ్చింది కదా ఆ శాండ్ అంతా కూడా సో ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి 46.5 meters డెప్త్ ఉంది ఇక్కడ అంత డెప్త్ ఆల్రెడీ సింక్ అయింది సో ఈ ఎక్స్కవేషన్ ప్రాసెస్ ఈ డ్రెడ్జింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా ఒక 2 days చేయటం ద్వారా ఇదిగో ఈ విధంగా 47 meters వచ్చింది 46.5 నుంచి 47 అంటే 0.5 meters మాత్రమే ఒక 1 to 2 days దగ్గర నేను చూశాను 2 days చేశారు కంటిన్యూస్గా చేసినప్పటికీ ఒక 0.5 meter సింకింగ్ అన్నది జరిగింది సో ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉంటారు అలా కంటిన్యూస్గా హీప్ అంతా చేసుకుంటారు ఎందుకంటే ఈ హీప్ లాగా పక్కన ఎందుకు పెట్టుకున్నారంటే అగైన్ రీఫిల్లింగ్ కూడా ఉంటుంది వన్స్ మన రిక్వైర్డ్ డెప్త్ వెళ్ళిపోయిన తర్వాత లోపల రీఫిల్లింగ్ అనేది చేయాలి కాంక్రీట్ చేసి మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తారు సో లోపల హాలోగా ఉంచకూడదు కదా సో ఇచ్చోండి ఇక్కడ 46.5 అంటే ఒక సైడ్ 46.5 ఒక సైడ్ 47 కూడా వచ్చింది అంటే టిల్టింగ్ వచ్చింది అన్నమాట కొంచెం సో ఆ టిల్టింగ్ కరెక్షన్ కోసం టిల్టింగ్ రెక్టిఫికేషన్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఓకే సో ఇక్కడ ఈ విధంగా కంటిన్యూస్గా డ్రెడ్జింగ్ చేయడం ద్వారా ఒక 2 to 3 days చేస్తే మనకు 1 meter అంటే అలాగా మనకి ఒక 50 meters అంటే దగ్గర 100 to 100 days నియర్లీ 100 days పట్టచ్చు నియర్గా 100 days కంటిన్యూస్గా ఈ సింకింగ్ ప్రాసెస్ అంటే క్యాస్టింగ్ సింకింగ్ మనకి వన్స్ ఈ డెప్త్ ఒక 2 meters to 3 meters డెప్త్ క్యాస్టింగ్ చేస్తారు షెల్ని షెల్ అంటే ఐ మీన్ స్టెయినింగ్ని వెల్ స్టెయినింగ్ని క్యాష్ చేసిన వెల్ స్టెయినింగ్ని ఒక అగైన్ మళ్ళీ ఒక 10 days కంటిన్యూస్ డ్రెడ్జింగ్ చేసి దాన్ని సింక్ చేస్తారు లోపలికి అగైన్ మళ్ళీ ఒక 2 to 3 meters క్యాస్టింగ్ చేస్తారు సో ఈ విధంగా కంటిన్యూస్గా కొంత పోర్షన్ క్యాష్ చేయడం కాంక్రీట్తో
అంచేయడం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెక్టిఫికేషన్ టిల్టింగ్ వస్తుందని చెప్పాం కదా. సో ఆ టిల్టింగ్ని రెక్టిఫై చేయడానికి ఏ విధంగా చేస్తారు, వెయిట్ కౌంటర్ వెయిట్స్ యూజ్ చేసి చేస్తారు. కౌంటర్ వెయిట్స్ ప్లేస్ చేయడం వల్ల, పొజిషన్ చేయడం వల్ల కూడా మనకి, కౌంటర్ వెయిట్స్ పొజిషన్ చేయడం వల్ల కూడా మనకి టిల్టింగ్ అన్నది రెక్టిఫై అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఆఫ్టర్ 47కి వచ్చింది, 46.5 నుంచి 47కి వచ్చింది. అంటే ఒక 2 డేస్ పట్టింది, దగ్గర 2 to 3 డేస్ పట్టింది. కంటిన్యూస్గా తీస్తూనే ఉన్నారు సాయిల్ అంతా. సో ఈ కంటిన్యూస్గా తీయడంలో మనకి 2 to 3 డేస్కి కంప్లీట్గా డెప్త్ అన్నది అరైవ్ అయ్యారు. అంటే నేను కంప్లీట్గా ఫస్ట్ నుంచి తీయలేదు ఈ వీడియో, 46.5 నుంచి 47-48 దాకా తీశాను వీడియో క్లిప్స్, అంత డెప్త్ వరకు అటెండ్ అయ్యే వరకు. అంటే దగ్గర దగ్గర 48 వీల్ టార్గెట్ అనుకుంటే 48కి క్లోజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, సో ఈ 48 మీటర్స్ వరకు సింకింగ్ ప్రాసెస్ అన్నది జరిగింది. ఒక 10 డేస్ పట్టింది కంప్లీట్గా చేయడానికి వీళ్ళకి. సో ఈ డ్రెడ్జర్ని లోపల తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు, లోపల దింపుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మీకు డెప్త్లు కూడా చూపిస్తున్నాను నేను, ఎక్కడికక్కడ ఎంత డెప్త్ అరైవ్ అయ్యారని. ఇదే ప్రాసెస్ అన్నమాట, ఈ విధంగా చేయటం కంటిన్యూస్గా. ఈ కాంక్రీట్ పోర్షన్ ఉంది కదా, ఈ కాంక్రీట్ పోర్షన్ ఈ రీఎన్ఫోర్స్మెంట్ పైకి ఉంది కదా, అది క్యాష్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి కౌంటర్ వెయిట్స్ అన్నాను కదా, సో కాంక్రీట్ బ్లాక్స్ పెద్ద పెద్ద కాంక్రీట్ బ్లాక్స్ పెట్టి కౌంటర్ వెయిట్ కింద ఆ టిల్టింగ్ని రెక్టిఫై చేస్తారు అన్నమాట. ఆ టిల్ట్ అన్నది ఎక్కువ వచ్చినప్పుడు ఆ రెక్టిఫికేషన్ కోసం ఈ కౌంటర్ బ్లాక్స్, కాంక్రీట్ బ్లాక్స్ని కౌంటర్ వెయిట్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏ సైడ్ అయితే టిల్టింగ్ తక్కువ ఉందో దానికి ఆపోజిట్ సైడ్, టిల్టింగ్ ఎటువైపు అయితే ఎక్కువైందో దాన్ని రెక్టిఫై చేయడానికి అనమాట. ఒక పక్కకి వాలిపోవడానికి టిల్టింగ్ అంటాం. సో ఈ సింకింగ్ ప్రాసెస్లో టిల్టింగ్ అన్నది మోస్ట్ కామన్ ప్రాబ్లం అన్నమాట. సో ఆ టిల్టింగ్ని రెక్టిఫై చేయడానికి, సో ఆ వన్స్ టిల్టింగ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఏం చేస్తారు, రీఫిల్లింగ్. మనకు రిక్వైర్డ్ డెప్త్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే రీఫిల్లింగ్, ఏదైతే సాయిల్ మనం ఎక్స్క్వేట్ చేసి బయట వేసామో అదే సాయిల్ని మళ్ళీ లోపల హాలో పోర్షన్ ఉంది కదా, డీ కానీ సర్కులర్ కానీ తీసుకున్న లోపల హాలో పోర్షన్ ఉంటుంది కదా, ఆ హాలో పోర్షన్లో ఫిల్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇదిగో. సో ఈ విధంగా ఇక్కడ చూపించినట్లుగా అది లోపల రీఫిల్లింగ్ అన్నది చేస్తూ ఉంటారు. సో అంటే హాలోగా ఉంచేయకుండా లోపల మళ్ళీ సాలిడ్గా ఉండడం కోసం ఈ వెల్ ఫౌండేషన్ లోపల అంతా కూడా రీఫిల్లింగ్ అన్నది చేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్గా రెండు మెషిన్స్ పెట్టారు, రెండు మెషిన్స్ తోటి రెండు బకెట్స్ తోటి కంటిన్యూస్గా డబల్ డీ అంటే రెండు హోల్స్ వస్తాయి కదా, రెండు క్యావిటీస్ ఆ పక్కన ఈ పక్కన. సో రెండింటిలో కూడా ఫిల్లింగ్ అన్నది కంటిన్యూస్గా చేయడం మొదలుపెట్టారు అన్నమాట. సో ఇది ఒక 2 to 3 డేస్ చేసిన తర్వాత మళ్ళీ లోపల వెల్ క్యాప్ అన్నది ఉంటుంది, ఆ వెల్ క్యాప్ ఇంటర్మీడియట్ క్యాప్ ఉంటుంది, ఆ ఇంటర్మీడియట్ క్యాప్ వెల్ క్యాప్ లే చేస్తారు. సో ఇది సింకింగ్ ఆఫ్ వెల్స్ గురించి డీటెయిలింగ్ అయితేనే. సో ఇలాంటి వర్క్స్ మీకు ఎక్కువ బ్రిడ్జెస్ అవి జరిగినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. హోప్ దిస్ వీడియో యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.